ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలోని అందరికీ వందనాలు. మరి ఈ దినాన మనము పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు ధ్యానం చేసుకుందాం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణను, ఆత్మయందు ఏ సహవాసమైను, ఏ దయారసమైను, వాత్సల్యమైన ఉన్నయడల మీరు ఏక మనసు కలిగినట్లు, ఏక ప్రేమ కలిగి, ఏకభావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైను, వృధాతిశయము చేతనైను ఏమీ చేయక వినయమన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యంలో మాత్రమే కాక ఇతరుల కార్యంలో కూడా చూడవలను. దేవుడు ఈ మాటలు మనం అర్థం చేసుకున్నట్లు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మనము మరి మొదటి వచనాన్ని గమనించినట్లయితే ఈ యొక్క కావున అనే మాట మనకి కనబడతా ఉంది. మనము సాధారణంగా తెలుగు భాషలో కూడా కావున అనే మాట ఎప్పుడు వాడతామంటే దేవుని బిడ్డలారా, ఏదైనా ఒక కొత్త విషయాన్ని ప్రారంభించేటప్పుడు వాడం కదండి. ఏదైనా జరుగుతూ ఉంటా ఉంటుంటే దానికి తర్వాత ఏం జరిగిందో దాన్ని తెలియజేయడానికి మనము కావున అనే మాటను వాడుతూ ఉంటాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 2వ అధ్యాయము 1వ అధ్యాయంతో అనుసంధానం కలిగి ఉన్నది. అంటే ఈ 2వ అధ్యాయము సంపూర్తిగా అర్థం కావాలి అని అంటే మనం 1వ అధ్యాయంలో ఏం జరిగిందనేది తెలుసుకోవాలన్నమాట. సో ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడు మనము ముందున్న వచనాలు కూడా చదువుదాం, ఎందుకంటే మనకి వాక్య స్పష్టంగా అర్థమవుతుంది. నేను వచ్చి మిమ్మల్ని చూచినను, రాకపోయినను, మీరు ఏ విషయంలో ఎదిరించే వారికి బెదరక అందరూ ఒక భావంతోనే సువార్త విశ్వాస పక్షమును పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచున్నారని నేను మిమ్మల్ని గూర్చి వినిలాగిన మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనము, మీకు రక్షణ కలుగుటకును సూచనై ఉన్నది. ఇది దేవుని వలన కలుగునదే. ఏలైనగా మీరు నా యందు చూసినట్టు, నా యందు ఉన్నదని మీరు ఇప్పుడు వినిచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచుటకు మాత్రమే కాక ఆయన పక్షమును శ్రమపడేటకు ఆయన పక్షమును మీకు అనుగ్రహించబడును. కావున క్రీస్తు యేసునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణను, ఆత్మయందు ఏ సహవాసమైన, ధైర్యసమైన, వాత్సల్యమైన ఉండేటల మీరు ఏక మనసులై జీవించుడి అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం ఆలోచన చేసినట్లయితే 1వ అధ్యాయం చివరి వచనంలో కూడా పౌలు గారు 2వ అధ్యాయంలో ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడో అదే విషయాలను తెలియచేస్తూ ఉన్నాడనమాట. అక్కడి నుంచి ఆయన స్టార్ట్ చేశాడు, ఆయన దేని గురించి మాట్లాడాలో దాన్ని ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నాడు. అదేంటంటే చూడండి, ఇక్కడ 1వ అధ్యాయం 27వ వచనంలో ఏమన్నాడంటే, ఒక్క భావంతో ఏంటంట విశ్వాస పక్షమున పోరాడుచు అన్నాడు. దాని తర్వాత చూడండి ఏమన్నాడు, ఏక మనస్సు కలిగి నిలిచి ఉన్నవారే నేను మిమ్మల్ని గూర్చి వినిలాగని అన్నాడు. తర్వాత ఏమన్నాడు, మీరు సువార్తకు తగినట్లుగా జీవించండి అన్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఈ సంఘంలోని ఐక్యత అనేది కొంచెం కొదువైంది అనేది మనకి తెలుసు కదండి. తర్వాత ఒక 2 వ్యక్తుల మధ్య సమాధానం లేదని కూడా మనకు తెలుసు. ఇంకా మరి సువార్త ప్రకటించే వాళ్ళు కూడా కొంతమంది తప్పుడు ఆలోచనతోని, తప్పుడు యొక్క ఉద్దేశాలతోని సువార్త ప్రకటిస్తున్నారు, ఐక్యత లేకుండా అనేది కూడా మనం చూసాం. అందుకనే పౌలు గారు ఏం చెప్తా ఉన్నాడంటే, మీరు ఒక్క భావాన్ని కలిగి, ఒకే ఆలోచన కలిగి, ఒకే మనస్సు కలిగి, అందరూ ఐక్యత కలిగి జీవించండి అని ఈ సంఘాన్ని హెచ్చరిస్తూ ఈ మాటలు చెప్తా ఉన్నాడు అనమాట. అందుకని 27వ వచనంలో కూడా ఏమన్నాడంటే, ఏక మనస్సు కలిగి, తర్వాత ఏక భావం కలిగి, అందరూ కూడా క్రీస్తు సువార్తకు తగినట్లుగా జీవించుడి అన్నాడు కదా. దాని తర్వాత మనం చూసినట్లయితే ఇంకా మరి దేవుడు మనల్ని పిలిచింది ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచడానికి మాత్రమే కాదు, కానీ ఆయన పక్షమున శ్రమపడుటకు, ఆయన పక్షమున శ్రమపడుటకు అన్నాడు కదా. చూడండి ఇక్కడ 27వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తే 1వ అధ్యాయానికి 2వ అధ్యాయానికి అనుసంధానం ఉంది కదా. తర్వాత మనం 2వ అధ్యాయం దగ్గరికి వచ్చినట్లయితే కావున అన్నాడు.
మీరు సువార్తకు తగినట్లుగా జీవించండి. మీరు సువార్తకు తగినట్లుగా జీవిస్తే మీ జీవితంలోనే మీరు ఏక మనస్సు కలవారై తర్వాత ఏకభావం కలవారై ఐక్యత కలిగి జీవిస్తారు. అంత మాత్రమే కాదు, కానీ మిమ్మల్ని దేవుడు ఎందుకు పిలిచారంటే మీరు సుఖమైన జీవితాన్ని కలిగి ప్రశాంతమైన జీవితాన్ని కలిగి ఉంటానికి కాదు, మీరు శ్రమ పట్టు కూడా పిలువబడ్డారని చెప్పేసి చెప్పిన తర్వాత మరలా ఏం చెప్తా ఉన్నాడంటే, దేవుని బిడ్డలారా, ఈ యొక్క బిడ్డలు ఇంకా ఐక్యత గురించి అర్థం చేసుకుని ఇంకా మరి ఏక మనస్సు కలిగి జీవించాలని చెప్పేసి కొన్ని మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. సో గుర్తుపెట్టుకోండి, 2వ అధ్యాయంలో మాత్రమే కాదు కానీ అంతకుముందు నుంచే ఈ యొక్క ఐక్యత గురించి మరి తగ్గింపు గురించి పౌలు గారు మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు మనం చూద్దాం, క్రీస్తు నందు ఏ హెచ్చరిక అయినను అన్నాడు. చూడండి ఇక్కడ, క్రీస్తు నందు ఏ హెచ్చరిక అయినను అన్నాడు. తర్వాత ప్రేమ వలన కలుగు ఆదరణైనను ఆత్మయందు ఏ సహవాసమైన ఏ దయారసమైనను వాత్సల్యము ఉన్నయడలా మీరేంటంట ఏక మనస్కులగినట్లు ఏకభావం గలవారండి ఒకదాని ఎందు మనస్సును చూడి అన్నాడు పౌలు గారు. ఇక్కడ క్రీస్తు నందు ఏ హెచ్చరిక అయినను అన్నప్పుడు దాని యొక్క అర్థం ఏంటి దేవుని బిడ్డలారా? క్రీస్తు నందు ఏ హెచ్చరిక అయినప్పుడు దాని అర్థం ఏంటంటే, క్రీస్తు నందు మీరున్నారు కాబట్టి, ఓకే, క్రీస్తునందు మీరున్నారు కాబట్టి దేవుడు మీ పక్షాన ఉండి, ఇక్కడ హెచ్చరిక అనుంది కదా, ఇంకా మనము మూల భాషలో చూసినట్లయితే హెచ్చరిక మాత్రమే కాదు కానీ మిమ్మల్ని బలపరచడం కానీ మిమ్మల్ని ఉత్తేజపరచడం కానీ ఎన్కరేజ్ చేయడం అన్నమాట. సో మీరు క్రీస్తునందు ఉన్నారు కాబట్టి ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు, ఆయన మిమ్మల్ని ఉత్తేజపరుస్తాడు, ఆయన మిమ్మల్ని ఎన్కరేజ్ చేస్తాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. దాని తర్వాత ఇంకా మనం చూసినట్లయితే ప్రేమ వలన ఆదరణైనను అన్నాడు. ఎవరిలాండి? క్రీస్తునందు, క్రీస్తు ద్వారా పొందుకునే యొక్క ప్రేమ వలన ఆదరణ. ఈ ఆదరణ ఏంటండి? మనం బలహీనమైనప్పుడు కానీ లేకపోతే ఒంటరి అయినప్పుడు కానీ ఆయన యొక్క ఆత్మ యొక్క సహవాసం లేకపోతే దేవుడు ఉన్నాడని ఒక నిరీక్షణ మనలో ఉంటుంది కదండి, దాని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. దాని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా మనము చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఆత్మయందు ఏ సహవాసమైనను అన్నాడు. క్రీస్తునందు మనం ఉన్నాం కదా, సో దానివల్ల ఇంకా మన జీవితంలో ఏం జరిగిందో తెలిసింది, ఆత్మయందు సహవాసం అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క మనందరం కూడా ఒకే శరీరంలోనికి చేర్చబడ్డాం. చేర్చబడి ఆయన యొక్క పిల్లలుగా మనం పిలువబడతా ఉన్నాం కదా, ఆయన యొక్క ఆత్మ చేత మనము ఐక్యపరచబడి ఉన్నాం. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనము ఆలోచన చేసినట్లయితే మరి ఆయన గురించి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాటను మనకు చెప్పారు కదా, యోహాన్ సువార్త 14వ అధ్యాయం 26వ వచనం, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పు సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును అన్నాడు కదా. ఇంకా మనం ఇదే అధ్యాయం చదివినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గైడ్ చేస్తాడని, పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడని, పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడని, పరిశుద్ధాత్మ దేవుడు మన బలపరుస్తాడని చెప్పేసి అనేక విషయాలు మనం చూస్తా ఉన్నాం కదండి. కనీసం కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థన చేయనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మూలుగులతోని ప్రార్థన ఆయన విన్నపములను జరిగిస్తాడు కదా. సో మనం వీటన్నిటిని ఆలోచన చేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం క్రీస్తునందున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి, ఆత్మ యొక్క సహవాసం, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనతో పాటు ఉండి మనల్ని ఆయన యొక్క శరీరంలో చాచడం మాత్రమే కాదు కానీ ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఇంకా ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడలా అన్నాడు. దీన్ని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క వాత్సల్యం మన జీవితాల్లో క్రీస్తునందు మనం ఉంటే ఉంటాయి కదా. సో పౌలు ఈ మొదటి వచనంలో ఏం చెప్తున్నాడంటే, మీరు క్రీస్తునందు ఉంటే దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు, దేవుడు మిమ్మల్ని ఉత్తేజపరుస్తాడు, ఇంకా దేవుని యొక్క ప్రేమతోనే మిమ్మల్ని నడిపిస్తాడు, మీరు బలహీనులైనప్పుడు బలపరుస్తాడు, ఇంకా మీరు ఆత్మయందు సహవాసం కలిగిన అంటే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఒక శరీరంలోకి చేర్చాడు, అంత మాత్రమే కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తాడు, మీకు నడిపిస్తాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు, ఇంకా అంత మాత్రమే కాదు కానీ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దయ, దేవుని యొక్క వాత్సల్యం మీ ఎడలుంది కాబట్టి, కాబట్టి ఏం చెప్తున్నాడు, మీరు ఏక మనసుకునగినట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావం కలిగి వారుగా ఉండి ఒక్కదాని అంది మనసుంచు నా సంతోషం సంపూర్ణము చేయడి అన్నాడు పౌలు గారు. ఏ విధంగా
మరియు బిడ్డలను బలపరుస్తూ ఉన్నారంటే మీరు క్రీస్తునందు ఉన్నారు కాబట్టి, మీరు ఆయనలో ఉన్నారు కాబట్టి, మీరు ఆయన ప్రేమలో నడిపించబడుతున్నారు కాబట్టి, ఆయన మిమ్మల్ని నడిపిస్తున్నాడు కాబట్టి, ఆయనకు ఆత్మ మీతో పాటు ఉన్నది కాబట్టి మీరేం చేయాలంటే ఏక మనస్కులు అవ్వండి అని చెప్పేశాడు, ఏక ప్రేమ కలిగి ఉండండి అని చెప్పేశాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, పౌలు గారు ఏం చెప్తారంటే మీరు ఒకే దేవుణ్ణి కలిగి ఉన్నారు కాబట్టి, మీరు ఒకే దేవుని యొద్ద నుంచి ప్రేమను పొందుకుంటున్నారు కాబట్టి, ఒకే దేవుని యొద్ద నుంచి ఆదరణ పొందుకుంటున్నారు కాబట్టి, ఒకే దేవుని యొద్ద నుంచి బలపరచబడుతున్నారు కాబట్టి, మీరు కూడా ఏంటంట ఏక మనస్సు కలిగి ఉండండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఒకే ఆలోచనతోని, ఒకే తలంపుతోని, ఒకే యొక్క విశ్వాసంతో ప్రభువుని గణపరుస్తూ ఐక్యత కలిగి ఉండండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ పౌలు గారు మీరు ఏక మనస్సు కలిగి ఉండమన్నాడు కదా, తర్వాత ఏమన్నాడు ఏక ప్రేమ కలిగి ఉండన్నాడు, తర్వాత ఏంటండి ఏక భావం గలవారై ఉన్నాడు అన్నాడు కదా. ఈ మూడింటిని కూడా మనం ఆలోచన చేస్తే, మొదటిది ఇది, రెండోది ఏక ప్రేమ, మూడోది ఏక భావం. దేవుని బిడ్డలారా, ఈ మూడు కూడా అనుసంధానమై ఉన్నాయండి, ఈ మూడు కూడా అనుసంధానమై ఉన్నాయి. ఇవి దేన్ని సూచిస్తామని తెలుసు అండి, యూనిటీ అన్నమాట. ఇవి ఈ మూడు కలిసినప్పుడు ఏం జరుగుతుందంటే తెలుసు దేవుని బిడ్డలారా, ఐక్యత అనేది వస్తుంది. ఏకం 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 అని చెప్పేసి మనం మూడు పదాల్లో చూస్తా ఉంటాం కదండి, ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావం, అంటే ఐక్యత కలిగి ఉండండి అని చెప్పేసి పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఈ సంఘంలో మనం చూస్తూనే ఉన్నాం కదా, ఇద్దరు వ్యక్తుల మధ్య సమాధానం లేదు కదా, తర్వాత కొంతమంది ఏమో సువార్తను మంచి యొక్క ఉద్దేశంతో ప్రకటిస్తున్నారు, ఇంకొంతమేమో చెడు యొక్క ఉద్దేశంతో ప్రకటిస్తూ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లోని మరి యొక్క బిడ్డలు ఉన్నారు కాబట్టి ఏం చెప్తా ఉన్నాడంటే మీరు ఏక మనస్సు కలిగి ఉండండి, ఎందుకంటే మీరు క్రీస్తునందు క్రీస్తు మిమ్మల్ని బలపరుస్తున్నారు కాబట్టి, ఆయన ప్రేమ మీరు పొందుకున్నారు కాబట్టి, ఆయన యొక్క ఆత్మ సహవాసం మీకు ఉంది కాబట్టి, ఆయన యొక్క దయ మీ పట్ల ఉంది కాబట్టి, మీరు ఏ విధంగా జీవించాలంటే ఏక మనస్సు కలిగి, ఏక ప్రేమ కలిగి, ఏక భావం కలిగి, సంఘంలోని ఐక్యత కలిగి, అందరూ కూడా మరి కలిసి కట్టుగా జీవించాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు. దాని తర్వాత ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషము సంపూర్ణం చేయడం అన్నాడు. ఇక్కడ ఒక్కదాని అందే అన్నాడు, మరలా ఆయన దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే దేవుని బిడ్డలారా, ఒక్కదాని అందే మనసుంచు అంటే ఒకే గురి కలిగి, ఒకే లక్ష్యం కలిగి. చూడండి, ఇక్కడ ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళకు దృష్టి అనేది కూడా ఒకదాని మీద ఉంటుంది కదా. ఈ యొక్క సంఘంలో మనం చూసినట్లయితే మరి ఈ యొక్క బిడ్డలు సువార్త ఎంతో చక్కగా ప్రకటిస్తూ ఉన్నారు, ఎంతోమంది యొద్దకు మరి సువార్తని తీసుకెళ్తూ ఉన్నారు. సో వాళ్ళు ఇంకా ఐక్యత కలిగి ఉంటే ఇంకా ఆ సువార్త పనిని ఇంకా ముందుకు తీసుకెళ్తూ అనేక మందికి మరి సువార్తను ప్రకటించవచ్చు. అంటే ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలిసేది అని బిడ్డారా, మరి వాళ్ళు ఒక్కదాని అందే మనసుంచుతారు, ఒక గురి కలిగి ఉండి దానివైపు ఏం చేస్తారంటే నడుస్తూ ముందుకు వెళ్తారు. పౌలు గారు ఏమి కోరుకుంటున్నారంటే వారి యొక్క నుంచి, మీరు ఏక మనస్సు కలిగి ఉంటే, మీరు ఏక ప్రేమ కలిగి ఉంటే, ఒకే లక్ష్యం అందరూ కలిగి ఉంటే, ఆ లక్ష్యం ఏంటి తెలుసు దేవుని బిడ్డ, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ దేవుడిని మైంపరచాలని చెప్పేసి ఉద్దేశం. అప్పుడు ఏమన్నట్టు తెలుసు, మీరు ఏ విధంగా ఉంటే నా యొక్క సంతోషం సంపూర్ణమవుతుందని చెప్పేసి అంటున్నాడు. చూడండి, ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే నా సంతోషము సంపూర్ణము చేయడం అన్నాడు. ఎట్లా ఆయన యొక్క సంతోషం సంపూర్ణం అవుద్దండి, ఎలా అంటే మరి దేవుని బిడ్డలు ఎప్పుడైతే ఈ ఏక మనస్సు కలిగి, తర్వాత ఏక లక్ష్యం కలిగి జీవిస్తారో అప్పుడు పౌలు గారి యొక్క సంతోషము సంపూర్ణమవుతుంది. ఇక్కడ చూడండి, పౌలు గారు ఏమన్నా తెలుసండి, నేను సంతోషపడతాను అని అనలేదు, ఇక్కడ నా సంతోషం సంపూర్ణము చేయడన్నాడు. అంటే పౌలు గారు చాలా సంతోషం అండి, ఈ యొక్క సంఘాన్ని బట్టి సంతోషాన్ని సంపూర్ణం చేయడం అంటే నేను సంతోషిస్తూ ఉన్నాను కానీ ఇంకా ఆ యొక్క సంతోషాన్ని సంపూర్ణం చేయడి అని చెప్పేసి అట ఉన్నాడు. ఈ యొక్క సంఘము మరి సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన చాలా ఆనందపడతా ఉన్నాడు. అదే మనం చూసినట్టయితే మొదటి అధ్యాయంలోని చెప్తాడు, మొదటి 6 వచనాల్లోని, మీరు సువార్త పనిలోని మీరు నాతో పాలువారు అయినారు కాబట్టి నేను మిమ్మల్ని బట్టి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను, దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నానని చెప్పేసి చెప్పాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి సంతోషము సంపూర్ణం చేయడని ఎందుకు అంటా ఉన్నాడంటే కొంచెం లోటు ఉంది. ఏంటంటే మీరు ఐక్యత కలిగి జీవిస్తే ఆ విధంగా మీరు సువార్త ప్రకటిస్తూ ఉంటుంటే ఇంకా నేను చాలా ఆనందపడతాను, చాలా సంతోషపడతానని చెప్పేసి చెప్తా ఉన్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించండి. సంఘంలో కూడా ఏ యొక్క విభేదాలు లేకుండా అందరూ ఏక మనస్సు కలిగి, ఏక తలంపు కలిగి, ఏక ఆలోచన కలిగి, ఒకే లక్ష్యాన్ని కలిగి క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ మరి అనేక మందిని శిష్యులుగా నడిపిస్తూ ఉంటుంటే అప్పుడు సంఘాన్ని నడిపించే మరి దేవుని సేవకులైన కానీ సంఘంలో విశ్వాసులైన కానీ వాళ్ళు ఎంత సంతోషపడతారని అందరూ ఒకే రీతిగా ఉంటున్నారు, అందరూ ఒకే లక్ష్యాన్ని కలిగి ఉన్నారు, అందరూ ఒకే గమ్యాన్ని ఒకే లక్ష్యాన్ని కలిగి ఉన్నారని చెప్పేసి ఎంతో ఆనందపడుతూ సంతోషపడుతూ ఉంటారు కదా. పౌలు గారు కూడా దేవుని యొక్క సేవకునిగా ఇదే ఆశిస్తాను. ఏంటి తెలుసండి, మీరు ఏక మనసు కలిగి ఉండండి, ఏక భావాన్ని కలిగి ఉండండి, తర్వాత ఒక్కదాని అందే మనసు ఉంచండి, ఒకే లక్ష్యం కలిగి ఉండండి, క్రీస్తు సువార్తను ప్రకటించిన దాని ద్వారా నా సంతోషము ఏమవుద్దంట, సంపూర్ణమవుద్దండి, సంపూర్ణమవుద్దండి. ఇంకా మనం ముందుకెళ్తే ఇంకా కొన్ని విషయాలు చెప్తాను చూడండి. ఇక్కడ కక్ష చేతనను వృధాతిశయం చేతనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యునిగా ఎంచుకొని మీదో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతర కార్యములు కూడా చూడవలను అన్నాడు. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన కక్షచేతన అని అన్నాడు. అంటే ఏంటండి కక్షచేత అంటే, అంటే ఏదైనా ఒక పని జరిగించినప్పుడు కొంతమంది ఏదో ఒక గొడవ పెట్టాలనో లేకపోతే ఏదో ఒక విభేదాన్ని తీసుకురావాలనో ఐక్యత చెడగొట్టాలని చెప్పేసి చేస్తూ ఉంటారు. అది కక్షచేత చేయడం అన్నమాట. అంటే సంఘంలో విభేదాన్ని తీసుకురావాలని ఒక పనిని జరిగించడం అన్నమాట. సో గొడవ లేపాలని చేయడం అనమాట. తర్వాత వృధాతిశయం చేతన అంటే ఏంటండి, సెల్ఫ్ గ్లోరీ అంటే కొంతమంది సొంత మహిమ కోసం వాళ్ళు పేరు రావాలని, వాళ్ళ ఘనత రావాలని, వాళ్ళ యొక్క పేరు పిలవబడాలని, వాళ్ళు ప్రశంసించబడాలని చెప్పేసి ఏం చేస్తూ ఉంటారంటే చాలా పనులు చేస్తూ ఉంటారు సంఘంలో. పౌలు గారు ఏమన్నాడంటే కక్ష చేత ఏమి చేయొద్దు, తర్వాత వృధాతిశయం చేత అంటే మీకు ఏదో మహిమ వస్తుందని చెప్పేసి మీరు సొంత మహిమ కోసం ఏమన్నాడు ఏమీ చేయక. అంటే దేవుని సంఘంలో మనం ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలిసే దేవుని బిడ్డారా, మన వల్ల ఏ యొక్క విభేదాలు సంఘంలోని రాకూడదు, ఏ యొక్క గొడవలు మనం తెచ్చేవారంగా ఉండ గొడవలకి కారణం మనం కాకూడదు. ఇంకా మనం ఆలోచన చేస్తే సంఘంలోని మనం పరిచర్య జరిగించినప్పుడు మన మహిమ కోసం ఏమీ చేయకూడదు, అంతా దేవుని మహిమ కోసం, దేవుని ఘనత కోసం, దేవుని యొక్క మరి ఆయన యొక్క మహిమ కోసం మనం సమస్తాన్ని చేయాలి. అందుకని పోలేమన్నాడంటే కక్ష చేత గొడవ పెట్టాలని ఏం చేయొద్దు, దాని తర్వాత సంఘంలో విభేదాలు తేవాలని చెప్పేసి ఆలోచన కలిగి ఏం చేయొద్దు, ఇంకా సొంత మహిమ పొందుకోవడం కోసం అని చెప్పేసి ఏం చేయొద్దు, అట్లా చేయకుండా దానికి వ్యతిరేకంగా మళ్ళా ఆయన ఏం చేయాలో చెప్తా ఉన్నాడు. చూడండి ఇక్కడ ఇది ఆలోచన చేయండి, ఈ రెండు వచనాలు ఆలోచన చేస్తే ఏం చేయకూడదు అనేది మొదటిగా చెప్పాడు కదా. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే ఏం చేయాలో చెప్తా ఉన్నాడు. చూడండి ఇక్కడ ఇది ఆలోచన చేస్తే ఏమన్నాడు, ఇక్కడ వినయ మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనుచు, తర్వాత సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు చూడవాలి. చూడండి దేవుని బిడ్డ ఇక్కడ ఏం చేయకూడదు చెప్పాడు, దాని తర్వాత ఏం చేయాలో చెప్తా ఉన్నాడు. ఏం చేయకూడదంట, కక్షతో ఉండకూడదు, తర్వాత సొంత మహిమ కోసం చూడకూడదు, కానీ దానికి విరుద్ధంగా వినయ మనస్సు గలవారే ఉండాలండి. అంటే ఏంటండి, తగ్గింపు స్వభావం కలిగిన వారే, తగ్గింపు స్వభావం కలిగిన వారై. ఆ తగ్గింపు స్వభావం కలిగినప్పుడు ఏమవుతుందో తెలుసు దేని బిడ్డ, ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకుంటారనమాట. అంటే నాకంటే ఇంకొక వ్యక్తి గొప్ప, అంటే మన తోటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గొప్పవారని చెప్పేసి, వాళ్ళు మనకంటే గనులు, వాళ్ళకి మనకంటే ఆ గొప్పవారని చెప్పేసి మనం ఎంచుకుంటాం. తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నాను, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఏంటంట ఇతరుల కార్యములు కూడా చూడవలను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతరుల కార్యాలు మనం ఎప్పుడు చూస్తామో తెలుసండి, ఐక్యత కలిగి ఉన్నప్పుడు, ఇతరులు మనము ప్రేమిస్తూ ఉన్నప్పుడు. ఒకటి, మనం తగ్గింపు స్వభావం కలిగి ఉన్నప్పుడు మనం ఇతరులు ప్రేమిస్తాం, ఇతరులు మనకంటే గనులుగా ఎంచుతాం, ఇంకా ఇతరులకు కూడా మనం పరిచర్యను జరిగిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు ఇవన్నీ కూడా ఎందుకు మాట్లాడారు తెలుసండి, కేవలం ఒకే ఒక్క కారణాన్ని బట్టి. అదేంటో తెలుసండి, ఇక్కడ నేను రాసి పెట్టాను చూడండి, ఇక్కడ యూనిటీ, యూనిటీ సంఘంలోని ఐక్యత కోసం అని చెప్పేసి, సంఘంలో అందరూ ఒకే మనసు కలిగి, ఒకే ఆలోచన కలిగి, ఒకే భావం కలిగి, మరి ఒక్కదాని అందే మనసు ఉంచి ఆ క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ దానికి తగినట్లుగా జీవిస్తూ దేవుని మహిమపరచాలని చెప్పేసి ఆయన
ఎంతో మరి ఆలోచన కలిగి ఈ యొక్క మాటలు వాళ్ళకి తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం ద్వారా దేవుడు గణపరచబడాలంటే మనం ఏం చేయాలో తెలుసండి. మనము కూడా ఏక మనసు కలిగి, ఏకభావం కలిగి, ఒకే గురి అందు లక్ష్యం ఉంచి క్రీస్తు సువార్త ప్రకటిస్తూ దానికి తగినట్లుగా జీవిస్తూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఐక్యత కలిగి ఆయన్ను మయంపరచాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మన సంఘంలోని మనము ఏ విధంగా జీవించాలో తెలిసింది. ఐక్యత కలిగి, ఒకే ఆలోచన కలిగి, ఇతరులను ప్రేమిస్తూ, ఇతరులను మనకంటే ఘనులుగా ఎంచుతూ మనము ఆయన మహిమ కోసం జీవించాలి. మనం ఎందుకు జీవించాలో తెలుసండి. ఆయన యొక్క ప్రేమ మన పట్ల ఉంది కాబట్టి. తర్వాత ఆయన యొక్క ఆత్మ సహవాసం మన పట్ల ఉంది కాబట్టి, ఆయన యొక్క వాత్సల్యం మన పట్ల ఉంది కాబట్టి మనం సువార్తకు తగినట్లుగా జీవించాలి. అప్పుడు మనకు పరిచయం చేసిన దేవుని సేవకులు ఆనందపడుతూ ఉంటారు. పౌలు గారి వలె దేవుడు కూడా ఎంతో సంతోషపడుతూ ఉంటాడు. దేవుడు ఈ మాటలు మన జీవితాల్లో మరి అన్వయించుకున్నట్లు సహాయం చేయను గాక. ఆమేన్.